ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక విజయవాడలో ఏ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయో వివరించేందుకు మా ప్రతినిధి లీలా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లీలా, థ్యాంక్ యూ శంకరి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అయితే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న నైట్ నుంచే సెలబ్రేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. 24వ తారీఖు నిన్న సాయంత్రమే ప్రత్యేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో ప్రార్థనలు చేసుకుంటూ, అలాగే దివ్య మహాబలి పూజలు చేసుకుంటూ, అలాగే ఏవైతే ఉన్నాయో క్యాండిల్స్ని వెలిగించుకుంటూ వారందరూ కూడా వారి ప్రార్థనలు అయితే చేసుకుంటున్నారు. అయితే ఈరోజు క్రిస్మస్ వేడుకలను ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు గాంధీనగర్లో ఉన్నటువంటి చర్చిలో మనం ఉన్నాము. ఈ చర్చిలో అయితే మాత్రం అందరూ కూడా ప్రేయర్స్ చేసుకుంటున్నారు చూడొచ్చు. అంటే ఈరోజు చర్చిలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారు ప్రేయర్స్ని కొనసాగిస్తున్నారు. అలాగే కేక్ కట్ చేసుకొని కూడా వారైతే జీసస్కి అయితే మాత్రం వారందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ అయితే తెలియజేసుకుంటున్నారు. క్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు దాటిన సందర్భంగా ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తారీఖున ఈ క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. యేసుక్రీస్తు పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్ళు దాటిన కరుణామయుడుగాను దయామయుడుగాను క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నాడు. 2000 ఏళ్ల కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలించే అగస్టర్ సీజర్ తన రాజ్యంలో ఎంతో మంది జనాభా ఉన్నారో లెక్కించాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25లోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేత్ పట్టణంలో ఉండే మేరీమాతతో జోసఫ్కు పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గ్రాబెల్ అనే దేవదూత కలలో కనపడి, ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు, కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుని జన్మిస్తావని, అంతేకాదు పుట్టే బిడ్డకు యేసు అని కూడా పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడని తెలియజేసి యేసు అంటే రక్షకుడని కూడా తెలిపారు. అలాగే దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన జోసఫ్ ఆమెని వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మేరీని నీవు విడిచిపెట్టవద్దు, ఆమె భగవంతుని వరంతో గర్భవతి అయింది, కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు, తనను నమ్మిన ప్రజలందరికీ వాళ్ళ పాపాల నుంచి రక్షిస్తాడని పలికింది. జోసఫ్ దైవాజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో అందించాడు. అయితే ఈ ఆజ్ఞ ప్రకారం కూడా ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా చేసుకుంటారు. విజయవాడలో కూడా అంతే ఘనంగా చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి విశ్వాసకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హ్యాపీ క్రిస్మస్ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్? అంటే బైబిల్ చదువుతా ఉంటారు? చదువుకోలేదు. వాక్యాలు వింటూ ఉన్నారు అందరూ కూడా. ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ అయితే చేసుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్మస్? బాగానే చేసుకుంటారు. ఏంటి వాళ్ళ స్పెషల్స్? ఏంటి ఏం స్పెషల్స్? ఇంకా చేయలేదు, తిండికి పోయిన తర్వాత చేస్తాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసుకుంటున్నారు. హాయ్ సార్, హ్యాపీ క్రిస్మస్. యు విష్ యు ద సేమ్, గాడ్ బ్లెస్ యు. ఎలా సెలబ్రేట్ చేస్తారు సార్? అంటే క్రిస్మస్ అంటే ఏంటి, ఈ రోజు స్పెషల్ ఏంటి? ప్రసంగం నడుస్తుంటే క్లోజ్ సార్. అంటే ఎలా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు ఆఫ్టర్? మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? ప్రేయర్ అయిన తర్వాత చెప్తాం బయటికి. అయితే ప్రేయర్స్ అయితే ప్రధానంగా అయితే ప్రేయర్స్ చేసుకుంటామని చెప్తున్నారు సార్. హ్యాపీ క్రిస్మస్. థాంక్యూ సేమ్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? 5 మినిట్స్. అయితే వీరందరూ కూడా కేక్ కట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ అందరితో కూడా ప్రధానంగా అయితే మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరు అయితే చూడొచ్చు ఎంతో పవిత్రమైనటువంటి చర్చ్కి వచ్చి అందరూ కూడా ఇక్కడ ప్రేయర్స్ అయితే ప్రధానంగా చేసుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? సో మీరందరూ కూడా ప్రధానంగా అయితే మాత్రం చర్చిలో ప్రేయర్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చర్చిలో సెలబ్రేట్ చేసుకోవడం, ఇక్కడికి వచ్చి ప్రధానమైనటువంటి దేవుని వాక్యాలు వినడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 25న వీరందరూ వచ్చి ఇక్కడ ప్రధానంగా అందరూ కేక్ కట్ చేసుకొని ఒకరికొకరు కూడా విషెస్ చెప్పుకుంటా, అలాగే ఇళ్లలో ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఉత్సాహంగా సంతోషంగా అయితే మాత్రం ఈ జరుపుకుంటున్నారు క్రిస్మస్ వేడుకల్ని. ఇది శంకరి, ఇక్కడ ఉన్నటువంటి సందడి. రైట్, థ్యాంక్ యూ.